చలిజ్వరాన్ని వెంటనే తగ్గించే కొన్ని మార్గాలు. శరీరంలో చలి అనేది విపరీతంగా పెరుగుతూ జ్వరం అనేది వస్తుంటుంది. ఈ చలిజ్వరం అనేది వాతావరణ మార్పుల కారణంగా వస్తుంది. చలిజ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బాగా తలనొప్పి వస్తుంది. అయితే ఈ చలిజ్వరం లక్షణాలేంటి, చలిజ్వరం వచ్చినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో చలి పెరిగి ఒళ్లంతా నొప్పిగా అనిపిస్తూ తలనొప్పి వస్తూ శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగితే అది చలిజ్వరం అని అర్థం. ఇలా అనిపించిన వెంటనే తగు జాగ్రత్తలు పాటించకుండా ఆలస్యం చేస్తే ఆ జ్వరం 2 వారాల వరకు కూడా తగ్గిపోదు. అందుకే మీకు చలిజ్వరం వచ్చిందని మీరు గుర్తించిన వెంటనే కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా పాటిస్తూ చలిజ్వరం రాకుండా కాపాడుకోవచ్చు. మరి ఆ జాగ్రత్తలేంటి అని ఇప్పుడు చూద్దా. మీరు చేతి రుమాలు లేదా టవల్ని ఒకరిది ఒకరు వాడటం వలన ఇది తొందరగా సోకే ప్రమాదం ఉంది. అందుకే ఎవరి చేతి రుమాలు టవల్ని వారే ఉపయోగించుకోవడం మంచిది. ఇంకా మీరు భోజనం చేసే ముందు లేదా ఏదైనా ఆహార పదార్థాలు తినే ముందు మర్చిపోకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఈ చలిజ్వరం అనేది చిన్నపిల్లలకి త్వరగా సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు వచ్చిన జ్వరం తొందరగా తగ్గడమే కాకుండా మీ నుండి ఇంకొకరికి ఈ జ్వరం సోకే ప్రమాదం నుండి కాపాడిన వారవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.